మాజీ భార్య నటి సమంత గురించి నాగచైతన్య తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు నటి సమంత మంచి మనసున్న వ్యక్తి అని నాగచైతన్య పేర్కొన్నాడు ఆమె జీవితంలో ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నానని నాగచైతన్య పేర్కొన్నారు ఇటీవల నాగచైతన్య తన తదుపరి చిత్రమైన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి సమంతతో ఆయన విడాకులు తీసుకున్న అంశంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య తొలిసారిగా సమంతతో విడాకుల గురించి మాట్లాడారు తాము ఇద్దరం చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నామని నాగచైతన్య పేర్కొన్నారు సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య ఇబ్బందికరంగా పరిస్థితులు మారాయని నాగచైతన్య వెల్లడించారు ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లుగా జనాలలో ప్రచారం జరిగిందని అది తనను ఎంతగానో బాధించిందని తెలిపారు నిజానికి సమంత చాలా మంచి అని ఆమె అన్ని ఆనందాలకు అర్హురాలు అని పేర్కొన్నారు ఇక తాము పోయి అవుతుందని చట్టప్రకారం విడాకులు తీసుకుని ఏడాది కాలం అవుతుందని నాగచైతన్య పేర్కొన్నారు ప్రస్తుతం తాము ఎవరి జీవితాల్లో వారు ముందుకు పోతున్నామని వెల్లడించారు జీవితంలోని ప్రతి దశను తాను గౌరవిస్తానని నాగచైతన్య పేర్కొన్నాడు అంతేకాదు తన గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని కూడా ఇందులోకి లాగి వార్తలు రాశారని దానివల్ల ఆ మూడో వ్యక్తిని కూడా అగౌరవ పరిచినట్లుగా పరిస్థితి మారిందని అన్నారు ఇది అన్నిటికంటే చెత్త విషయం అన్నారు ఈ క్రమంలో సమంత కూడా నాగచైతన్య వ్యాఖ్యల తర్వాత ఆయనను ఉద్దేశించే సమంత ఒక పోస్ట్ కూడా పెట్టారు మనమంతా ఒకటే కేవలం అహంకారం నమ్మకాలు భయాలు మనల్ని దూరం చేస్తాయి అంటూ ఒక కొటేషన్ ను సమంత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది నాగ చైతన్య సమంత పై వ్యాఖ్యలు చేసిన అనంతరం సమంత ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ చేయటం వీరిద్దరూ ఈగోలకు పోయి విడిపోయారా అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు ఇద్దరి మాటల్లో ఒకరంటే ఒకరికి ద్వేషం లేదని కూడా చర్చ జరుగుతుంది